ఏ సది 2014 లో మానిఫెస్టోనే ఉంది నా దగ్గర ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తది అనుకున్నాము కొత్తగా తెలంగాణ ఏర్పడ్డాక అధిక నిధులు తో రాష్ట్రం కూడా ఉంది కాబట్టి పెద్దెత్తున మేము నిధులు తీసుకొచ్చి కోదా డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నాము కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం వస్తే మాకు నిధులు రాలేదంత ఊహించుకున్నందుక అందుకే ఈసారి ప్రభుత్వం వస్తుంది అని కూడా అన్ని సర్వేలు కానీ ఇక్కడ వాతావరణం కూడా చూడండి అందరూ తప్పకుండా కాంగ్రెస్ గౌతమ్ మీకోసం చాలా సేపటి నుంచి మేము గమనించాం ఎండలో ఆడవాళ్ళంతా కూడా పాపం ఎండను కూడా లెక్క చేయకుండా మీకోసం వీళ్ళంతా నిలబడి ఉన్నారు చెమటలు గక్కుతూ నమస్తే అమ్మా సో తప్పకుండా కాంగ్రెస్ గౌతమ్ మీరు చూడండి అందరూ కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 2 గంటల నుంచి ఎండలో మీకోసం పడిగాపులు కాస్తూ ఉన్నారు బాబు నేను మీ ఇంటి ఆడబిడ్డని కాబట్టి తప్పక వెయిట్ చేస్తున్నారు అందరూ నేను రాజకీయ నాయకులుగా నేను వారి ఇంటి ఆడబిడ్డను ఆడపడుచు నేను అమ్మా మీ ఇంటి ఆడబిడ్డనా అవునండి అవును ఆడబిడ్డే అవునండి అవును ఆడబిడ్డే ఆడబిడ్డే ఆ పండకి దెబ్బ చాలా పడతాడు మా ఆడబిడ్డకి కానీ మందులు బాల్ని బంద్ చేయాలి నా పిల్లలు ఆగిపోతున్నారు బెల్ట్ షాపులు బంద్ చేయాలి అని చెప్తున్నారు అమ్మ బెల్ట్ షాపులు ఎక్కువ ఉన్నాయి ఊపుతున్నారు అయ్యే ఎక్కువ ఉన్నాయి బెల్ట్ షాపుల్ని మీరు గెలిస్తే ఈ బెల్ట్ షాపులన్నీ తొలగించే అవకాశం ఉందా తప్పకుండా ఇక్కడ పద్మావతి రెడ్డి కూచిపూడి అనే గ్రామానికి రాగానే తరలి వచ్చిన జనం మొత్తాన్ని కూడా మీరు చూడొచ్చు రోడ్లు మొత్తం పూర్తిగా బ్లాక్ అయిపోయినాయి అన్నట్టుగా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు జనం అంతా కూడా ఎండలోనే ఆమె కోసం వేచి చూస్తూ ఉన్నారు ఆమెకు మద్దతు పలుకుతూ ఎంత పెద్ద ఎత్తున జనం ఉన్నారో కూడా మీరు ఇక్కడ చూడొచ్చు మీరు వస్తున్నారు అనగానే ఇన్ని వందల మంది ఒక చిన్న గ్రామంలో మీకోసం నిరీక్షిస్తూ ఉన్నారు వెయిట్ చేస్తూ